టీవీ 5 ప్రసారాల నిలిపివేత కేసులో ఏపీ ఫైబర్ నెట్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. టీవీ 5 ప్రసారాలు పునరుద్ధరించే విషయంలో తమ ఆదేశాలు ఉల్లంఘించినందుకు గతంలో విధించిన జరిమానా కొనసాగిస్తూ 32 లక్షలు జమ చేయాల్సిందిగా టీడీశాట్ ఆదేశించింది. టీవీ 5 ఛానల్ ప్రసారాలు పునరుద్ధరించాలన్న ఆదేశాలను వెంటనే అమలు చేయాలని పునరుద్ఘాటించింది. లేని పక్షంలో కమిషనర్ నేతృత్వంలో ఓ కమిటీని నియమించి మరీ ఏపీ ఫైబర్ నెట్ ప్రధాన కార్యాలయానికి పంపి అమలు పరుస్తామని హెచ్చరించింది టీడీశాట్. తమ ఆదేశాలను ఏపీ ఫైబర్ నెట్ యంత్రాంగం మొదటి నుంచి ఉద్దేశపూర్వకంగానే బేఖాతరు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీశాట్ ఇకపై కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది. తాము ఏటా 150 కోట్లు నష్టాల్లో ఉన్నామని చెప్తూ జరిమానా చెల్లింపును తప్పించుకునేందుకు ఏపీ ఫైబర్ నెట్ ప్రయత్నం చేసినా దాన్ని తోసిపుచ్చింది. జరిమానాలో ఎలాంటి మినహాయింపు ఉండబోదని టీడీశాట్ చాలా స్పష్టంగా తేల్చి చెప్పింది. తక్షణం ఛానల్ పునరుద్ధరించకుంటే అప్పటి వరకు రోజుకు 2 లక్షలు చెప్పిన జరిమానా పెంపుతో పాటు లోకల్ కమిషనర్ బృందాన్ని కూడా పంపుతామని ఆదేశించింది టీడీశాట్. ఏపీ ఫైబర్ నెట్లో టీవీ 5 ప్రసారాలు ఆపేసినందుకు 1 అక్టోబర్ టీడీశాట్ భారీ జరిమానా విధించింది. ఛానల్ ప్రసారాలు పునరుద్ధరించే వరకు రోజుకు 2 లక్షల రూపాయలు జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఉద్దేశపూర్వకంగానే ప్రసారాలు ఆపేసినట్టు కనిపిస్తోందని ఘాటుగానే వ్యాఖ్యానించింది. తమ ఆదేశాలు అమలు చేయకపోతే కఠిన చర్యలు తప్పవని 1 అక్టోబర్ హెచ్చరించింది టీడీశాట్. అయితే ఏపీ ఫైబర్ నెట్ టీం ఈ ఆదేశాలను పట్టించుకునే నేపథ్యంలో దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇవాళ్టికి 32 లక్షలు జమ చేయాల్సిందిగా టీడీశాట్ ఆదేశించింది. ఈ నెల 22 వరకు 32 లక్షలు జరిమానా కట్టినా 23న స్థానిక కమిషనర్ నేతృత్వంలో ఓ కమిటీని ఏపీ ఫైబర్ నెట్ కార్యాలయానికి పంపి మరీ తమ ఆదేశాలు అమలు చేయిస్తామని టీడీశాట్ చాలా స్పష్టంగా తేల్చి చెప్పింది. సో జగన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వానికి మరొక గట్టి షాక్ తగిలింది. అలా అడ్డగోలుగా తీసుకున్న నిర్ణయాలకు తగిన మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. వెంటనే 32 లక్షల రూపాయల జరిమానా చెల్లించాలని చెప్పి టీడీశాట్ ఏపీ ఫైబర్ నెట్ను ఆదేశించడం మనం చూస్తున్నాము. 150 కోట్ల నష్టాల్లో ఉన్నామని చెప్పి దాన్ని ఎగవేసే ప్రయత్నం చేసిన మాత్రం టీడీశాట్ చాలా గట్టిగా ఆదేశించడాన్ని మనం చూస్తున్నాం. సో వెంటనే ఇప్పటికైనా టీవీ 5 ప్రసారాలను ఏపీలో ఇవ్వాలని చెప్పి మనం కోరుకుంటున్నాం. ఇక బ్యాక్ టు అవర్ బిజినెస్. సో మార్కెట్స్లో ఒక మంచి ఉత్సాహం కనిపిస్తోంది. 11,500 పాయింట్స్ పైన నిఫ్టీ చాలా స్థిరంగా ట్రేడ్ కావడం మనం చూస్తున్నాం. యాజ్ ఆఫ్ నౌ 11,530 లెవెల్స్ దగ్గర 65 పాయింట్స్ ప్లస్లో నిఫ్టీ కోట్ అవుతుంది. డేస్ హై దగ్గర ప్రస్తుతం నిఫ్టీ ఉంది. బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ కూడా ఇదే మద్దతు మనకి ఉంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2.5% పైగా లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఐటీ మెటల్ ఫార్మా రంగ కౌంటర్స్లో అమ్మకాల ఒత్తిడి మనకుంటే ప్రైవేట్ బ్యాంక్స్, పిఎస్యూ బ్యాంక్స్, ఎఫ్ఎంసీజీ మీడియా కౌంటర్స్లో మాత్రం మంచి కొనుగోళ్ల జోరు కనిపిస్తుంది. స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఇవాళ ఎక్కువగా ఉంది. న్యూ ఇండియా అష్యూరెన్స్ ఈ స్టాక్ నిన్న కూడా మనం చూసాం చాలా స్ట్రాంగ్ బయింగ్ ఇంట్రెస్ట్ కొనసాగుతుంది. ఇవాళ కూడా అదే జోరు ఉంది. 15% పైగా లాభాలతో న్యూ ఇండియా అష్యూరెన్స్ ట్రేడ్ అవుతుంది. బజాజ్ కార్ప్, ఎస్ బ్యాంక్లో కూడా ఇవాళ 10% పైగా గెయిన్స్ మనకు కనిపిస్తున్నాయి. లక్ష్మీ మెషిన్ వర్క్స్, ఆర్బిఎల్ బ్యాంక్, ఐబీ హౌసింగ్, ఇమామి, ఐషర్ లాంటి స్టాక్స్లో కూడా బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో ఐబీ హౌసింగ్ అనుకోవచ్చు, ఆర్బిఎల్ బ్యాంక్ లాంటి స్టాక్స్లో కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ ఉంది. ఇవాళ అనూహ్యంగా మళ్ళీ లాభాల మద్దతు వాటిలో ఉంది. ఎస్బీఐ లైఫ్, పిరమల్ ఫర్ ది మ్యాటర్ ఇవాళ 4-5% దాకా పెరిగింది. పేజ్ ఇండస్ట్రీస్ లాంటి స్టాక్స్లో కూడా బయింగ్ ఇంట్రెస్ట్ ఉంది. ఇక వీక్ అవుతున్న స్టాక్స్లో శ్రీ సిమెంట్స్ ఒకటి, వేదాంత, ఎక్సైడ్, ఆదిత్య బిర్లా క్యాపిటల్, ఎన్ఐటి టెక్, టీవీ 18, బ్రాడ్కాస్ట్ లాంటి స్టాక్స్లో కొద్దిగా
వీక్నెస్ ఉంది. ఇది ఇప్పటిదాకా మన మార్కెట్ స్నాప్షాట్ అనలిస్ట్ వ్యూ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ మొత్తం ఆఫీసర్. సో ఇన్సూరెన్స్ రిలేటెడ్ కంపెనీస్లో చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ ఉంది. నిన్న ఇవాళ చూసాం మనం గతంలో అనేక సందర్భాల్లో లాస్ట్ ఒక 3 మంత్స్ నుంచి ఇన్సూరెన్స్ థీమ్ చాలా పెద్ద పెద్ద ఇది కాబోతోంది. సాధ్యమైనందుకు అక్యుములేట్ చేసుకోండి అని పదే పదే అనేక సందర్భాల్లో మనం సలహాలు కూడా ఇచ్చాము. సో ఇప్పుడు మెల్లగా అది రైపనపోయి మంచి లాభాలను ఇస్తుంది. సో ఈ థీమ్ ఇంకా ఎంతవరకు మనకి అంటే ఎన్ని సంవత్సరాల పాటు ఉంటుందని అనుకోవచ్చు? స్టిల్ ఎప్పటికీ బయింగ్ ఆపర్చునిటీస్ ఏ మేరకు ఈ స్టాక్స్లో ఉన్నాయి? అంటే కరెంట్లీ వాల్యుయేషన్ చూస్తే మాత్రం డెఫినెట్లీ నోబడి విల్ బై అండి. అండ్ మనం తప్పకుండా వాల్యుయేషన్స్ పరంగానే జనరలీ వెళ్తాం కాబట్టి దేర్ ఆల్ కోటింగ్ యూనో అబ్నార్మలీ హై వాల్యుయేషన్స్ అనే చెప్పాలి ఉన్న లిస్టెడ్ కంపెనీస్లో. బట్ అలా మనం హై వాల్యుయేషన్స్లో ఉన్నాయి అంటే వీటి రాబోయే 3, 5, 10, 15 ఇయర్స్లో బిజినెస్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి యూజువల్లీ ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది. అంటే ఇన్స్టిట్యూషన్స్ విల్ ల్యాప్అప్ ఒకవేళ హయ్యర్ ప్రైజ్ హయ్యర్ వాల్యుయేషన్ ఇచ్చినా కానీ వాళ్ళు దే ఆర్ విల్లింగ్ టు సిట్ ఫర్ 3 ఇయర్స్, 5 ఇయర్స్, 10, 15 ఇయర్స్ కాబట్టి డెఫినెట్లీ వాళ్ళు కొనుగోలు చేస్తూనే ఉంటారు. అంటే వాళ్ళు ఒకటే రోజు యూనో ఈ 5%, 10% అప్పు ప్రీమియం పెట్టి కొనరు కాబట్టి ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషనల్ బయింగ్ అనేది జరుగుతుంది. అంటే ట్రేడింగ్ కూడా జరుగుతుంది అందులో డెఫినెట్లీ. కాబట్టి ఒకవేళ ఈ ఈ సెక్టర్లో కొనుక్కునేవాళ్ళు తప్పకుండా దే షుడ్ బై ఆన్ ఎవ్రీ డిక్లైన్ అని గత 1-2 మంత్స్ నుంచి చెప్తున్నాం. ఇవి ఓన్లీ ఇన్సూరెన్స్ ప్లేలే కాదు, దీస్ ఆర్ ఆల్సో సెమీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్. ఎందుకంటే వీళ్ళు కూడా దే బై అ లాట్ ఆఫ్ స్టాక్స్ అండ్ దే హ్యావ్ టు మేనేజ్ దేర్ మనీ క్యాష్ ఫ్లోస్ ఆల్సో. సో ఈ కారణం మూలాన ఇప్పటికీ కొనచ్చా? ఐ థింక్ ఉన్న వాటిలో వాల్యుయేషన్స్ పరంగా వాట్ ఎవర్ లుక్స్ అట్రాక్టివ్ అది కొనొచ్చండి. బట్ జనరల్ ఇన్సూరెన్స్ కంటే లైఫ్ ఇన్సూరెన్స్కి లాంజివిటీ ఎక్కువ. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్లెయిమ్స్ కానివ్వండి, సెటిల్మెంట్ కానివ్వండి, అన్ఫోర్సీన్ షాక్స్ అనేవి జనరల్ ఇన్సూరెన్స్ కంటే లైఫ్ ఇన్సూరెన్స్లో తక్కువ ఉంటాయి. జనరల్ ఇన్సూరెన్స్లో యూ ఎండప్ ఇన్ రీఇన్సూరెన్స్ ఒకటి, అండ్ ఆల్సో యూ ఎండప్ ఇన్ హెవీ లాసెస్, క్యాలామిటీస్ అనుకోవచ్చు, లేకపోతే అన్ఫోర్సీన్ బ్లాక్ స్వాన్ ఈవెంట్స్ అనొచ్చేవన్. బట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్కి మాత్రం అట్లీస్ట్ దేర్ ఈస్ సమ్ ప్రెడిక్టబిలిటీ. ఈ కారణం వలన ఇఫ్ యూ వాంట్ టు బై ఇన్సూరెన్స్ కంపెనీస్ బై దెమ్ ఆన్ డిక్లైన్స్, బట్ అట్లీస్ట్ 2, 3, 5 ఇయర్ వ్యూ ఉండాలి. లాస్ట్ 3-6 మంత్స్లో ఇవి కంటిన్యూస్లీ పెరిగాయి, ఆల్మోస్ట్ 15-20% దాకా పెరిగాయి కొన్ని. బట్ ఈజ్ దేర్ ఏ ఎండ్ టు ఇట్? ఇవి మల్టిపుల్ కంపౌండర్స్ ఓవర్ ఎ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం అండి. జనరల్ ఇన్సూరెన్స్ మాత్రం వన్ హ్యాస్ టు బి ఎ లిటిల్ బిట్ కేర్ఫుల్, బట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆన్ ఎవ్రీ డిక్లైన్ వన్ కెన్ స్టిల్ బై. డోంట్ బై ఇట్ అండ్ వన్ పాయింట్ ప్రైస్ పాయింట్, ఎందుకంటే ఫెయిర్లీ లిక్విడ్ స్టాక్స్ అండ్ విత్ హై ఈక్విటీస్ కాబట్టి. బట్ ఎవ్రీ డిక్లైన్లో మాత్రం కొద్ది కొద్దిగా అక్రూ చేసుకోండి, లేకపోతే ఎస్ఐపి ద్వారా కొనుక్కుంటూ వెళ్ళండి. సో మీరు ఎలాంటి టెక్నికల్ పర్స్పెక్టివ్తో ఉన్నారు? ఇప్పుడు 11,500 పైన నిఫ్టీ చాలా స్థిరంగా కొనసాగుతుంది. బ్యాంక్ నిఫ్టీలో కూడా అదే మద్దతు మనకు కనిపిస్తుంది. సో అప్సైడ్ ఇంకా ఎంతవరకు వెళ్ళేందుకు ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? మార్కెట్ మనం చూస్తున్నాము లాస్ట్ వీక్ 11,100 సపోర్ట్ దగ్గర నుంచి రికవరీ అవటము, అలాగే మొన్న మార్కెట్ 11,400 రెసిస్టెన్స్ని కూడా బ్రేక్ చేయడంతో మార్కెట్ ఒక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్లో ఉందనుకోవచ్చు. మార్కెట్ అలాగే ఈ 2 రోజులుగా చూస్తే కనుక 20 డేస్, 50 డేస్, 100 డేస్ మూవింగ్ యావరేజెస్ ఇండికేటర్స్ పైన కూడా సస్టైన్ అయింది కాబట్టి మార్కెట్ కొంచెం పాజిటివ్గానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. కాకపోతే మార్కెట్ ఈ లాస్ట్ 1 మంత్లో చూస్తే కనుక 11,600 దగ్గర, 11,700 దగ్గర ప్రీవియస్ ఒక 2 టాప్స్ ఏర్పడింది కాబట్టి ఈ లెవెల్ని టెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ 11,700 దగ్గర నుంచి మార్కెట్లో ఒక స్ట్రాంగ్ రియాక్షన్ రావడం మనం చూస్తున్నాం కాబట్టి ఇది ఒక సెల్లింగ్ జోన్గా అనుకోవచ్చు. పైగా మార్కెట్ లాస్ట్ 1 వీక్గా పెరుగుతోంది, పైగా షార్ట్ టర్మ్ టార్గెట్ 11,600 చేరువలో ఉంది కాబట్టి ఈ లెవెల్లో షార్ట్ టర్మ్ టార్గెట్ కంప్లీట్ చేసుకొని మార్కెట్ ఒక కన్సాలిడేషన్ ఒక కరెక్షన్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. బట్ ఆన్ ద హోల్ మార్కెట్ వీక్లీ మంత్లీ చార్ట్లో చూస్తే కనుక పాజిటివ్గానే రీబౌండ్ అయింది కాబట్టి బహుశా మార్కెట్లో పెద్దగా డౌన్ సైడ్ థ్రెట్ రిస్క్ ఇమీడియట్గా ఉన్నట్టు కనిపించట్లేదు. ఓవరాల్గా మార్కెట్ పాజిటివ్గానే ఉంటుంది. కాకపోతే మార్కెట్ ఒక స్ట్రాంగ్ ర్యాలీలోకి వెళ్ళాలంటే బహుశా ఈ వారం 11,700 టెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. ఆ లెవెల్లో ఒక సెల్లింగ్ ప్రెషర్ని కూడా తట్టుకొని బాగా అక్యుములేషన్ వచ్చి దాన్ని కూడా బ్రేక్అవుట్ చేస్తే మార్కెట్ ఒక స్ట్రాంగ్ ర్యాలీలోకి నెక్స్ట్ 12,100 వరకు కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఓవరాల్గా మార్కెట్లో చూస్తే కనుక స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్స్ ఎక్కువగా మనకి బ్యాంక్ స్టాక్స్లో, ఎన్బిఎఫ్సీలో, అలాగే సెలెక్టివ్ హెవీ వెయిట్లో రిలయన్స్ లాంటి స్టాక్స్లో మనం చూస్తున్నాము. బ్యాంక్స్లో ఇప్పటికీ కొన్ని పాజిటివ్గానే కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోటక్ బ్యాంక్ చూస్తే కనుక లాస్ట్ 10 డేస్గా కన్సాలిడేషన్ అవుతుంది, స్ట్రాంగ్ రివర్సల్ కనిపిస్తుంది. వాటిల్లో కూడా ఒక లాంగ్ పొజిషన్ తీసుకొని స్టాప్ లాస్ పెట్టి మెయింటైన్ చేయొచ్చు. ఫైన్, అదే టెక్నికల్ పర్స్పెక్టివ్. కొన్ని మెయిల్స్ అండ్ కాల్స్ మనం సైమల్టేనియస్గా తీసుకుందాం. శ్రీనివాసరావు అడుగుతున్నారు, ప్రజెంట్ రేట్లో ఎన్సీసీ బై చేసుకోవచ్చా? ఎన్సీసీ
నో ఐ డోంట్ థింక్ సో అండి. ఇది చాలా మందికి యూనో మన ప్రేక్షకులు అడుగుతూనే ఉన్నారు, ఇన్వెస్టర్స్ అందరూ. బట్ ప్లీజ్ అండి, రిక్వెస్ట్ వన్స్ అగైన్, ఎందుకంటే హై వాల్యుయేషన్స్ నుంచి పడ్డాయి, నెంబర్ వన్. నెంబర్ టూ, మనకి ఎస్పెషలీ మనకి రీజనల్ కంపెనీస్లో కొద్దిగా మక్కువ ఎక్కువ ఉంటుంది. సో ఇన్ దాట్ ఒపీనియన్, వాల్యుయేషన్స్ పరంగా ఈజ్ ఇట్ అట్రాక్టివ్, కానీ అన్నోన్స్ అండ్ అన్సర్టనిటీస్ ఉన్నాయి కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ వాటికి బారోయింగ్స్ ఎక్కువ ఉంటాయి, నెంబర్ వన్. నెంబర్ టూ, మరి వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో చుక్కలు ఎదురైనా మనకు తెలుసు, అండ్ పేమెంట్స్ ఎక్కడ ఆగినాయో, అండ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అనేది చాలామందికి, నాట్ ఓన్లీ ఎన్సీసీ వేరే వాటికి కూడా ఐ థింక్ దెర్ ఈస్ ఎ ప్రాబ్లమ్. అండ్ రీసెంట్లీ లాస్ట్ వన్ ఇయర్లో మనకి లిక్విడిటీ ప్రాబ్లమ్ అక్రాస్ ద కంట్రీ కూడా చూసాం. సో ఈజ్ ద వర్స్ట్ ఓవర్ ఫర్ ఆల్ కన్స్ట్రక్షన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్? ఐ డోంట్ నో, ఐ డోంట్ థింక్ సో. బట్ ఇక్కడ కొంటే ఇట్ కెన్ ఓన్లీ బి ప్రాబబ్లీ ఏ ట్రేడింగ్ బెట్ అంటే, బట్ ఇట్ కెనాట్ బి ఏ గుడ్ ఇన్వెస్ట్మెంట్ బెట్. కాబట్టి కొద్దిగా అవాయిడ్ చేయడమే బెటర్. సో ఇక మరికొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్టర్లో చిన్న విరామం. సో వెల్కమ్ బ్యాక్ టు నాగార్జున సిమెంట్ ప్రజెంట్స్ స్మార్ట్ ఇన్వెస్టర్. కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ బెంగళూరు నుంచి మహేష్. అడగండి మహేష్. హలో, అడగండి మహేష్ గారు. వినిపిస్తుంది సార్, ఇప్పుడు రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ ఇన్ఫ్రా ఇవి బాగా తగ్గుతున్నాయి కదా సార్, ఇవి కూడా ఎన్సీఎల్టీకి వెళ్ళిపోయే అవకాశం ఉందా? ఒకవేళ ఎన్సీఎల్టీ అయితే కనుక ఈ షేర్ హోల్డర్స్ పరిస్థితి ఏంటి? సో రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ ఇన్ఫ్రా, NCLT లాంటి ఇష్యూస్ లోకి వెళ్తే షేర్ హోల్డర్స్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ వెళ్ళిన వాటి పరిస్థితి కూడా ఆబ్వియస్లీ వెళ్తే పరిస్థితి ఏంటి? యూ ఆల్రెడీ లాస్ మనీ అండ్ ఉన్నదంతా రైట్ ఆఫ్ చేసుకోవాలి అంతేనే. సి జనరలీ యూనో NCLT కానీ బ్యాంక్రప్సీ క్రౌడ్ వీటన్నిటికి వెళ్ళిన కంపెనీలు పర్ఫార్మెన్స్ బాగలేక ప్రమోటర్స్ ఏదన్నా లోపాలు చేసి తప్పులు చేసి రకరకాల కారణాల మూలానే NCLTకి వెళ్తాయి. So, what will the shareholders do? They will obviously lose money. So, simply to answer your questions, okkavalla mee daggara already shares unte manam gatha 1 to 2 years nunchi continuously cheptune unnamandi andarki, please come out of the share at any point of time. And additionally, kondalchukune vallaku kuda please don't buy and kuda request chesam. So, if you are holding shares, I think there is nothing we can do about it. Chennai nunchi Narendra or caller. అడగండి నరేంద్ర గారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి. నాది రిక్వెస్ట్ సార్, అడగండి సార్ క్వశ్చన్. ప్రతిరోజు మీ ప్రోగ్రామ్ చూస్తున్నాను నేను, చాలా బాగుందండి. థ్యాంక్ యూ. రోజుకు ఒక టెక్నికల్ టర్మ్స్ చెప్తున్నారు కదా మీరు, అంటే వాటి గురించి వివరంగా చెప్తే బాగుంటుందని. ఓకే, షార్ట్ కవరింగ్ లాంగ్ కవరింగ్ అని వాటి గురించి డీటెయిల్ గా చెప్తే బాగుంటుందని. తర్వాత నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అండి, 2 to 3 years కోసం ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ థీమ్ లో నాకు ఎంట్రీ పాయింట్స్ సుందర్రాజు గారిని చెప్పండి. ఓకే, షూర్, థ్యాంక్ యూ అండి. మీరు అడిగినట్టు విల్ ట్రై టు టెల్, అంటే ఇంత తక్కువ టైం చెప్పడం కష్టం, బట్ విల్ ట్రై. అలాగే బేసికల్గా టెక్నికల్ టర్మ్స్ కానీ లేని టెక్నికల్ బేస్డ్ రికమెండేషన్స్ కానీ ఎక్కువగా మనం ఈవినింగ్ 4 గంటలకి క్లోజింగ్ రిపోర్ట్లు ఎక్కువ కవర్ చేస్తున్నాము. 20 to 30 minutes ప్రోగ్రామ్ కూడా ఉంటుంది కాబట్టి దాంట్లో డెఫినెట్గా మీరు ఏదైనా క్వరీస్ ఉన్నా కూడా అడగచ్చు, దాంట్లో డీటెయిల్ డిస్కషన్లు కూడా కవర్ చేయొచ్చు. సో ఓవరాల్గా మార్కెట్ కూడా పాజిటివ్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ మీరు అడిగిన క్వశ్చన్ టెక్నికల్ రికమెండేషన్స్ అడిగారు, అప్పుడప్పుడు ప్రోగ్రామ్ చూస్తుంటే మీకు దాంట్లో తెలుస్తుంది. సో చిత్తూరు నుంచి విద్యాసాగర్. హలో, అడగండి విద్యాసాగర్ గారు. సార్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి సార్. సార్ బాలా సారిని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. నేను నా దగ్గర బ్రిటానియా ఇండస్ట్రీస్ ఒక 30 shares ఉన్నాయి సార్, దానికి ఈ మధ్యలో డిబెంచర్స్ ఒక 30 ఇచ్చారు, దాన్ని అట్లే ఉంచేసుకోవచ్చా సార్? నేను అడగాల్సినాను సార్, 30 shares ఉన్నాయి, 30 డిబెంచర్స్ ఫ్రీ ఇచ్చారు వాళ్ళు బోనస్ డిబెంచర్స్ అనేసి. అలాగే ఒక 3 to 4 stocks సార్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, మంచి క్వాలిటీ స్టాక్స్ 2 to 3 horizons లో పెట్టుకుంటాను. చాలా సార్లు అడుగుతున్నారు, బట్ ఓపెన్ ప్లాట్ఫామ్ మీద అన్ని స్టాక్స్ ఒకేసారి రికమెండ్ చేయడం కష్టం. మళ్ళీ మనకి మంత్ ఎండింగ్ దివాళీ వస్తుంది కదా, ఆ టైంలో కొన్ని రికమెండేషన్స్ ఉంటాయి. సో అప్పటిదాకా వెయిట్ చేయండి. బ్రిటానియా, యా అవి
30 rupees అండి ఆ దాన్ని వాల్యూ కూడా, డిబెంచర్ వాల్యూ. ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ బోనస్ షేర్స్ ఆర్ స్ప్లిట్, ఇలా వాళ్ళు ఇన్సెంటివ్ కింద అందర్ షేర్ హోల్డర్స్కి ఆ డిబెంచర్స్ ఇచ్చారు. అవి ఉంచుకోవచ్చా అమ్మేయచ్చా, దట్స్ నాట్ అన్ ఈక్విటీ అండి. అండ్ బ్రిటానియా ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ కంపెనీ, మీకు ఫ్రీలో వచ్చే 30 rupees ఫేస్ వాల్యూ ఉన్న డిబెంచర్స్, అండ్ అది కూడా మీకు డిబెంచర్స్ ఫ్రీగా ఇచ్చారు అట్ సమ్ 8% కూపన్ ఎంత ఉందండి, ఐఎమ్ నాట్ ఎగ్జాక్ట్లీ ష్యూర్ అబౌట్ ఇట్. బట్ ఉంచుకోవచ్చు అమ్మేయచ్చు అనేది అది మీరు తీసుకోవాలని డెసిషన్. సో ఎందుకంటే 30 డిబెంచర్లు వచ్చాయి అండ్ ఇంటూ వాట్ ఎవర్ మే బి ద ప్రైస్, మీరు ఎన్కాష్ చేసుకోవాలనుకుంటే కూడా మీరు అమ్మేయచ్చు, లేదు ఉంచుకోవాలనుకుంటే డెఫినెట్లీ ఉంచవచ్చు. లక్ష్మీనారాయణ మరొకాలం రీసెంట్లీ వాళ్ళకి యుఎస్ఎఫ్డిఏ నుంచి ఒక మేజర్ ప్లాంట్ కి చాలా నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి ఇన్స్పెక్షన్ అయిన తర్వాత. సో వాళ్ళేమో డేటా ఇంటిగ్రిటీ లేదని కంపెనీ వాళ్ళు చెప్పడం జరిగింది, కానీ చాలా మంది ఎక్స్పర్ట్స్ బయటకు వచ్చి ఇది కొద్దిగా సీరియస్ ఇష్యూ అనే చెప్పారు. సో అందుకనే అది అంత స్ట్రాంగ్గా పడ్డది, మల్టీ ఇయర్ లోలో ఉంది. సో ఇప్పుడు కొనచ్చా? ఒకటి, ఫార్మసిటికల్ సెక్టర్లో ఎప్పుడు కూడా రీటైల్ ఇన్వెస్టర్ తట్టుకోగలగాలంటే ఆ పెద్ద రిస్క్ అనేది రెగ్యులేటరీ రిస్క్ అండి. సెకండ్లీ, చాలా ప్రైజింగ్ ఇరోజన్ అనేది అమెరికాలో అయినా, వీళ్ళు మెజారిటీ ఎక్స్పోర్ట్స్ అమెరికాకే చేస్తారు. సో ప్రైజింగ్ పవర్ లేదు, రెగ్యులేటరీ రిస్క్లు ఉన్నాయి. అండ్ రీసెంట్లీ వాళ్ళు అంటే అబౌట్ 1.5-2 ఇయర్స్ బ్యాక్ ఇంకా శాండర్స్ ఇటువంటి పోర్ట్ఫోలియో అవి కూడా కొన్నారు. సో వీటన్నిటి నుంచి అది బాగా రాణించినా కంటిన్యూస్లీ లాస్ట్ 1 ఇయర్లో మాత్రం ఏదో ఒక చుక్క దగ్గర అవుతుంది అక్కడి నుంచి పడ్డది. సో కరెంట్లీ కెన్ యూ బై? ఐ థింక్ ఇట్స్ బెటర్ టు అవాయిడ్ రైట్ నౌ అండి. కొన్ని మెయిల్స్ చేద్దాం. జ్యోతిశ్వర్ రెడ్డి అడుగుతున్నారు, డెల్టా కార్ప్ 184లో తీసుకున్నారట షార్ట్ టర్మ్ కోసం, సో లెవెల్స్ అయినా సజెస్ట్ చేస్తున్నారా డెల్టా కార్ప్ అట్ 184? డెల్టా కార్ప్ ఈ మధ్య లాస్ట్ ఒక 4-5 రోజులుగా చూస్తే కనుక రికవరీ రావడం మనం చూస్తున్నాము. ఈ స్టాక్ చూస్తే కనుక 150 రూపాయల నుంచి 180 రూపాయల వరకు పెరిగిన స్టాక్. డెల్టా కార్ప్ చూస్తే కనుక టెక్నికల్గా పాజిటివ్గా ఉన్నప్పటికీ 200 రూపీస్ దగ్గర ప్రీవియస్ ఇన్ఫాక్ట్ 185 లెవెల్స్ దగ్గర ఒక చిన్న రియాక్షన్ రావడం మనం చూస్తున్నాము. నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయండి మీరు, ఓవరాల్గా పాజిటివ్ ఉంది. ఒకవేళ 190-195 లెవెల్కి వస్తే కనుక షార్ట్ టర్మ్లో అక్కడ మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. సో రజనీకాంత్ మెయిల్ చేస్తున్నారు, సుప్రజిత్ 300 రూపీస్లో, అతుల్ ఆటో 770లో తీసుకున్నారట యావరేజ్ చేసుకోవచ్చా? సుప్రజిత్ అండ్ అతుల్. యావరేజ్ అయితే చేయకండి, కంపెనీ పరంగా రెండు కంపెనీలు మంచివి. అతుల్ ఆటో ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ 3-వీలర్స్ ఆటో అండి. సో ఇట్స్ ఎ గుజరాత్ బేస్డ్ కంపెనీ, చిన్న కంపెనీ, కానీ రీసెంట్లీ కంపెనీ మేనేజ్మెంట్ అండ్ ఆల్ డీసెంట్ మేనేజ్మెంట్ అండి. సుప్రజిత్ కూడా ఇట్స్ అన్ ఆటో ఆన్సిలరీ అండ్ వాళ్ళు రకరకాల ఆన్సిలరీ పార్ట్స్ చేస్తారు అండ్ వాళ్ళకి మల్టిపుల్ యూనిట్స్ కూడా ఉన్నాయి. సో కరెంట్లీ ఇప్పుడే మనకి మొదలైంది కాబట్టి ఆటోమొబైల్ రంగంలో ఇంట్రెస్ట్ ఆటో ఆన్సిలరీలో కూడా కొద్దిగా వెయిట్ చేయండి. ఈ క్వార్టర్ రిజల్ట్స్ అన్నీ వచ్చేసిన తర్వాత మేబీ సమ్ టైమ్ ఇన్ నవంబర్ ఇది ఇక్కడ స్టేబుల్గా ఉంటే యూ కెన్ బై సమ్ క్వాంటిటీ. నవీన్ మెయిల్ చేస్తున్నారు, DCW అండ్ KCP ప్రజెంట్ రేట్లో బై చేసుకునేందుకు బెస్ట్ టైమ్, ఆర్ ఎల్స్ మేబీ హోల్డ్ చేస్తున్నట్టున్నారు, తను ఎగ్జిట్ అవ్వాలా? సో దీస్ హవ్ ఆల్రెడీ బికమ్ యునో పెన్నీ స్టాక్స్ అనలేం కానీ దీస్ ఆర్ వెరీ స్మాల్ క్యాప్ స్టాక్స్ అండి. అండ్ DCW ఈజ్ బేసికలీ కెమికల్స్, కమాడిటీ కెమికల్స్. సో అందుకని పెద్దగా ప్రైజింగ్ పవర్ అనేది ఉండదండి వాళ్ళకి. నా ఉద్దేశంలో మాత్రం ఇప్పుడు అడిషనల్లీ కొనదలుచుకుంటే మాత్రం యూ షుడ్ వెయిట్ అండి. ఆల్రెడీ ఉన్న స్టాక్స్ వర్స్ట్ పరంగా అయిపోయింది అనుకుంటాను. సో ఇన్ ద నెక్స్ట్ 3-6 మంత్స్ ఏదైనా ఒక స్ట్రాంగ్ పుల్ బ్యాక్ ఆర్ పర్ఫార్మెన్స్ బాగుంటే ఉంచండి, లేకపోతే పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఈ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఒకసారి బయటకు వచ్చాను. మోహన్ అడుగుతున్నారు, రిలయన్స్ నిప్పాన్ 271లో తీసుకున్నారట 40 షేర్స్ హోల్డ్ చేస్తున్నారు, హోల్డ్ ఆర్ ఎగ్జిట్ రిలయన్స్ నిప్పాన్? రిలయన్స్ నిప్పాన్ హోల్డ్ చేయండి. ఈ స్టాక్ చూస్తే కనుక లాస్ట్ 6 మంత్స్గా కంటిన్యూస్గా స్లో అండ్ స్టడీగా పెరుగుతూ వస్తుంది. కొంచెం 290 లెవెల్స్ దగ్గర స్వల్ప రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఓవరాల్గా మార్కెట్ పాజిటివ్గా ఉంది, స్టాక్ కూడా పాజిటివ్గా ఉంది, కాబట్టి హోల్డ్ చేయొచ్చు. ఫైన్, ఇంకా చాలా మెయిల్స్ పెండింగ్లో ఉన్నాయి బట్ సమయం మించిపోతుంది, దీంతో కార్యక్రమాన్ని ఇక్కడ వైండప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.